నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 29 తారీఖున నాడు పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా మొదలు కాబోతుందని, అందులో భాగంగా సంఘం మండల కేంద్రంలో యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కన్వీనర్ వేల్పుల రఘు అధ్యక్షతన జరగగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు మాట్లాడుతూ 29వ తారీఖు నాడు జరిగే యాత్రను విజయవంతం చేయాలని సంఘం మండల కేంద్రం నుండి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కానుగంటి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటేరు చక్రి, మండల కన్వీనర్లు వేల్పుల రఘు, పరకాల శ్రీకాంత్, ఇమ్మడి కుమారస్వామి, ఓం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలని సంఘం మండల కేంద్రంగా బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకులు బాగుపడతాయని చెప్పి 1200 మంది నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజల యొక్క నడి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్క ఛార్జీలు, బస్ ఛార్జీలు కావచ్చు పెంచుతూ ఉన్నాడు. ఈ తెలంగాణ కోసమేనా, ఈ కష్టాల కోసమేనా ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి, ఈరోజు హామీలన్నింటినీ కూడా బొందబెట్టి, ఈరోజు మళ్ళీ కూడా మధ్యంతరపు ఎలక్షన్లకు పోతానని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్, ఖబర్దార్, తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ కూడా ఏకమై నీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యాధికార యాత్రను చేపట్టడం జరిగింది. ఈ బహుజన రాజ్యాధికార యాత్రలో తెలంగాణ ప్రజలందరూ కూడా మహద్భుతంగా కలిసి వస్తున్నారు, తరలి వస్తున్నారు, రాజ్యాధికార యాత్రను విజయవంతం చేస్తూ ఉన్నారు. 100 రోజుల యాత్రను హన్మకొండ కేంద్రంలో బహుజన రాజ్యాధికార యాత్ర సభను విజయవంతం చేసిండ్రు. లక్షలాది జనం తరలి వచ్చిండ్రు. ఇక నుంచెల్లైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతావా, గద్దె దిగి పోతావా అని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది సంఘం మండల కేంద్రంగా. కాబట్టి ఈ పరకాల నియోజకవర్గ కేంద్రంలో సంఘంలో చేపడుతున్నటువంటి బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని సంఘం మండల కేంద్రం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. శనిగరపు రాజు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు.